హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మన ప్రజలు ఒకప్పుడు మట్టి కొండలో నీరు తాగేవారు, తర్వాత ఇత్తడి, రాగి, స్టీల్ వంటి లోహపు పాత్రల్లో నీరు తాగేవారు. కానీ ఇప్పుడు ప్లాస్టిక్ టబ్స్, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, వాటర్ ప్యాకెట్స్లో నీరు తాగుతున్నారు. ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదని డాక్టర్లు చెప్తున్నారు. సో ఈ క్రమంలోనే రాగితో తయారు చేసినటువంటి వాటర్ బాటిల్స్కి డిమాండ్ బాగా పెరిగింది. ఎందుకంటే రాగిలో నిల్వ ఉంచిన వాటర్కి మంచి ఆరోగ్య లక్షణాలు ఉంటాయి. సో మనం ఈ వీడియోలోని కాపర్ వాటర్ బాటిల్ రీసెల్లింగ్ బిజినెస్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి, కామెంట్ చేసి నా ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి. ఈ కాపర్ వాటర్ బాటిల్ రీసెల్లింగ్ బిజినెస్ మనం ఇంటి వద్దనే ఉంటూ 6,000 రూపాయలు పెట్టుబడితో ప్రారంభించవచ్చు. అయితే ముందుగా మనం ఇండియా మార్ట్ వెబ్సైట్లోని ఈ కాపర్ వాటర్ బాటిల్ సప్లైస్ వాళ్ళకి కాంటాక్ట్ డీటెయిల్స్ తీసుకోవాల్సి ఉంటుంది. సో వాళ్ళతో కాంటాక్ట్ అయిన తర్వాత ఒక బాటిల్ ప్రైస్, మినిమం ఆర్డర్ క్వాంటిటీ, ట్రాన్స్పోర్ట్ గురించి మాట్లాడుకుని మనం వాటర్ బాటిల్స్ని ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇండియా మార్ట్లో 1 లీటర్ వాటర్ బాటిల్ 200 రూపాయల నుండి 300 రూపాయల వరకు దొరుకుతుంది. సో ఇది క్వాలిటీ బట్టి, డిజైన్ బట్టి దాని ప్రైస్ వ్యారీ అవుతూ ఉంటుంది. సో మనం అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి ఆన్లైన్ వెబ్సైట్స్లో 700 రూపాయల వరకు మనం సేల్ చేయొచ్చు. అంటే మనకి ఇక్కడ ఒక బాటిల్ పైన 400 రూపాయలు ప్రాఫిట్ మిగులుతుందన్నమాట. మనం రోజుకు 10 బాటిల్స్ అయినా సేల్ చేయగలిగితే మనకు వచ్చే ఇన్కమ్ 4,000 రూపాయలు. అంతేకాకుండా లోకల్లో ఉండే ఫ్యాన్సీ స్టోర్స్కి, బుక్ స్టోర్స్కి, కిచెన్ వేర్ స్టోర్స్కి, అన్ని షాపులకి హోల్సేల్గా మనం వీటిని సేల్ చేయాలి. అయితే ఇక్కడ మనం ప్రాఫిట్ కొంచెం తగ్గించుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి 200 రూపాయలు ప్రాఫిట్ మిగులుతుంది అనుకున్న బాటిల్ పైన 10 బాటిల్స్ సేల్ చేయగలిగితే మనకి 2,000 రూపాయలు ఇన్కమ్ అనేది వస్తుంది. అయితే నేను చెప్పినటువంటి ఈ క్యాలిక్యులేషన్స్ పై మీకు క్లారిటీ రావాలి అంటే గూగుల్లో టుడే కాపర్ ప్రైస్ అని సెర్చ్ చేయండి. సో అందులో మనకి ఈరోజు 1 కేజీ కాపర్ ధర ఎంత వస్తుంది. సో ఇక్కడ ఈరోజు 370 రూపాయలు ఉంది. 1 లీటర్ వాటర్ బాటిల్ 350 గ్రాములు ఉంటుంది. అంటే 1 కేజీ కాపర్కి 3 బాటిల్స్ తయారవుతాయి అన్నమాట. ఈ లెక్కను చూసుకుంటే మనకి 1 బాటిల్ హోల్సేల్ సప్లయర్స్కి 120 రూపాయలు మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అవుతుంది. దీనిపైన వాళ్ళు 80 రూపీస్ ఆర్ 180 రూపీస్ వరకు మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాఫిట్ వేసుకొని మనకి సేల్ చేస్తారనమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీడియో డీటెయిల్స్. నచ్చినట్టయితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ శివ సైనింగ్ ఆఫ్.